చూస్తున్నాం. ఇప్పుడు వలసల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు టీడీపీ నుంచి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది వైసీపీకి. అయితే కేవలం బెదిరింపులకి తల ఉగ్గి వాళ్ళ బెదిరింపులకి భయపడి వెళ్తున్నా అంటున్నారు, మీకేమనిపిస్తుంది? ఏమండి ఇప్పుడు ఏ పార్టీ వెళ్ళిపోయిన పార్టీ ఎప్పుడు చెప్పేది అదేనండి. చౌదరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీతో మాట్లాడుతున్నారు. ఏ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్ళు ఎప్పుడు చెప్పే కారణం ఒకటే, మా దగ్గర మా బెదిరించి తీసుకెళ్లారు, లేకపోతే ప్రలోభాలు ఇచ్చారు, లేకపోతే పదవులు ఆశ చూపించారు అని చెప్పి డబ్బు ఇచ్చారు వెళ్ళిపోయి. అంటే ఏ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్ళు చెప్పుకునే సాక్ అది. వెళ్ళే వాళ్ళేమో మా అభివృద్ధి కోసం అని చెప్పుకునే సాకు వీళ్ళు చెప్పుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు. ఏ పార్టీలో వెళ్తే వాళ్ళ మన కూడా ఉంటుంది. ఎక్కడ అంటే 4.5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఈ పార్టీలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు, లెక్కేసుకుని వెళ్తారు. వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ వాళ్ళు చూసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏదో బెదిరిస్తాం అనేది కాదు. ఎప్పుడైనా సరే ఆపోజిషన్లో ఉన్న పార్టీ నుంచి వెళ్తే వాళ్ళు చెప్పుకునే సాకులు వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకునే సాకులు వీళ్ళు చెప్పుకుంటారు. కానీ అక్కడ అభ్యర్థి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి, ఆయనకి ఈ పార్టీలో ఉంటే ఉండే బెనిఫిట్స్ ఏంటి, అటు వెళ్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లెక్క బేరీ చేసుకుని వెళ్తారు తప్ప బయట చెప్పే కారణాలు వేరు, వాస్తవంలో వేరుగా ఉంటుంది. ఓకే, ఇక అద్దెపల్లి శ్రీధర్ గారు వైసీపీ అధికార ప్రతినిధి లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల నగరం మోగిన వెంటనే వలసలు జోరందుకునే, ముఖ్యంగా వైసీపీ గూటికి ఎక్కువ వలసలు వస్తున్నాయి. అంటే వైసీపీ ఆకర్షణ ఇది? ఆకర్షణ కాదు, చంద్రబాబు నాయుడు గారు 2014-2019 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎంగా ఉండేటప్పుడు పలు డిపార్ట్మెంట్స్ ద్వారా ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది. ఆఖరికి టీడీడీ ఫండ్స్ కూడా 1300 కోట్లు ఇన్వెస్ట్ చేశారు, ఏపీఎస్ఆర్టీసీ 300 కోట్లు. అలా చెప్పుకుంటే పోతే చాలా సంస్థల డబ్బులు గవర్నమెంట్ అండర్టేకింగ్, గవర్నమెంట్ వ్యవస్థలు ఎస్ బ్యాంక్ దగ్గర పెట్టడం జరిగింది. చాలా కన్సల్టెన్సీ వర్క్స్ కూడా రానా కపూర్ అండ్ వాళ్ళ ఫీల్డ్ టీమ్కి, ఎస్ బ్యాంక్ టీమ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా చాలా చేశారు. అవన్నీ ఒక పక్కన పెడితే ఏ విధంగా అయితే ఎస్ బ్యాంక్ నుంచి కస్టమర్స్ అందరూ బ్యాంకింగ్ బ్యాంక్లో ఉన్న వాళ్ళందరూ ఎలాగైతే పారిపోతున్నారో, ఆ ఫండ్స్ నుంచి ఎలాగ విత్డ్రా అయిపోతున్నారో, ఈరోజు తెలుగుదేశం పార్టీల నుంచి కూడా బలంగా ఉండే నాయకులు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. బాలకృష్ణ గారు లెఫ్ట్ టు రైట్ ఇంపార్టెంట్ నాయకుడు ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా అంటే కదిరి బాబురావు గారు బయటకు వచ్చేసారు. అది కూడా వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. విశాఖపట్నానికి ఎంతో కాలం నుంచి సేవ చేసిన మేయర్ క్యాండిడేట్, అదర్ ప్రధానమైన పోస్టులు చేసిన ఆయన ఒక మైనార్టీ గ్రూప్ చెందిన నాయకుడు రెహమాన్ గారు, ఆయన పార్టీని వదిలేసి చాలా కాలం అయింది, ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కడపలో పులివెందుల్లో ప్రధానంగా తెలుగుదేశానికి చాలా వరకు వర్క్ చేసిన ఆయన సతీష్ రెడ్డి గారు ఆ పార్టీని విడిచిపెట్టారు. సరే, వీరు ఇందాక విశ్లేషకుడు అనడం ఏంటంటే డెవలప్మెంట్ కోసం వెళ్తున్నారు, రాష్ట్ర డెవలప్మెంట్కి పర్సనల్ డెవలప్మెంట్ కోసం వెళ్తున్నారు. ఎస్ అయి ఉండొచ్చు, కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద లోపించింది ఆ నమ్మకం. ఏ విధంగా అయితే ఎస్ బ్యాంక్ మీద నమ్మకం కోల్పోయారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ లేదా భారతదేశ ప్రజలు కానీ, ఆ కస్టమర్స్ అందరు ఎస్ బ్యాంక్ నుంచి ఎలా అయితే బయటకు వచ్చేస్తున్నారో, మా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్, మా ఉన్న సేవింగ్ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ ఎలాగైతే ఏటీఎంలు అన్నీ ఖాళీ చేసేసారో, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంటే మేము నేషనలైజ్ బ్యాంక్ సార్, మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీరు ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ లో ఎవరు డిపాజిట్లు పెట్టారు, ఎవరు నాశనం అయిపోతారు, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటారు. అదే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తెలుగుదేశం నాయకులు 4 సంవత్సరాలు తెలుగుదేశం బీజేపీ అలయన్స్, అంటే ప్రజలకు అర్థం కావాలి కదండి. మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ప్రజలకి న్యాయంగా సర్వీస్ చేసే బ్యాంక్ లాగా, ప్రైవేట్ బ్యాంకు అంటే ప్రాఫిట్స్ వస్తే ప్రైవేట్ పీపుల్ తీసుకుంటారు, నష్టం వస్తే నేషనలైజ్ చేస్తారు, అంటే గవర్నమెంట్ దత్తత చేస్తారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, లోకేష్ గారి నాయకత్వం ఆ విధంగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఎస్ బ్యాంక్ సిద్ధాంతాలకి ఆకర్షింపబడి మంచి దోస్తులు ఉన్నారు చూసే మీ పార్టీలో చేరుతున్నా అనుకోవచ్చు వైసీపీలోకి. అదే ఇప్పుడు ఆయన అన్నది పర్సనల్ డెవలప్మెంట్, రాష్ట్ర ప్రజల డెవలప్మెంట్, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్. అదే కాకుండా అక్కడ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఇప్పుడు మీరు ఎంత ఏది మాట్లాడినా కూడా ఇప్పుడే వేరే టీవీ చర్చల్లో ఏమన్నారంటే, ఇంకో బీజేపీ నాయకులు, తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలిపేస్తున్నాము, ప్రజలు కలిపేస్తారని ఆయన దాకా అన్నారు. అంటే మీ తరఫు నేనేం మాట్లాడానంటే మీ తరఫున నేను ఆ ఛానల్ ఏం మాట్లాడానంటే, ఓ 30-40% లేకపోతే 30% వచ్చిన తెలుగుదేశం బంగాళాఖాతంలోకి వెళ్తే 1% వచ్చిన బీజేపీ మరి అరేబియా సీలోకి కలిపేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కూడా మీ తరఫున నేను మాట్లాడాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. నాయకత్వం ఎక్కడ ఉన్నదో, ప్రభుత్వ పరిపాలన దక్షత ఎక్కడ ఉన్నదో వాళ్ళకి సహకరిస్తారు.
మీరేమన్నారు, తెలుగుదేశం నాయకులు అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా, లేకపోతే అమరావతిలో సక్రమంగా జరిగింది, పోలవరం సక్రమంగా జరిగింది, అది సక్రమం, మా ఏబీ వెంకటేశ్వర చాలా సక్రమమైన బ్రహ్మాండమైన ఆఫీసర్ అన్నారు, మేము సస్పెండ్ చేసాం. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా ఏం సర్క్యులర్ ఇచ్చింది, మీరు చేసింది కరెక్ట్, సస్పెండ్ చేయండి ఆయన్ని, మిగతా కూడా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయండి అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్కి మేము 4,000 ఎకరాలు అన్నాము, దాని మీద ఛార్జ్ షీట్ సిఐడి వేసాం, సిట్ వేసాం. ఇప్పుడు అదేంటిది, మీరు ఎలా సిఐడి సిట్ వేసేస్తారని చెప్పి తెలుగుదేశం నాయకులు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. శ్రీధర్ గారు, కొంత రెండు ఆస్పెక్ట్ ఏంటంటే, ఎలక్షన్స్ అన్ని ఒకేసారి ఎలా పెడతారంటున్నారు, మేము ఎలక్షన్స్ రావు అనుకున్నారు, అదేంటి మున్సిపల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మార్చి 31st లోపు 20 రోజులు ఎలా పెడతారంటారు, అదేంటిది మేము హైకోర్టులో కానీ